శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఈ యొక్క కార్తీక మాసంలో ఆఖరి సోమవారము ఈ యొక్క పదకొండవ తారీఖు రోజు అయితే ఈ కార్తీక ఆఖరి సోమవారాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఎవరైతే కార్తీక మాసంలో ఉపవాస దీక్ష చేయలేనటువంటి వారు ఉన్నారో ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధన కూడా కనీసం దీపారాధన కూడా చేయలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఖరి సోమవారాన్నైనా ఉపయోగించుకొని ఆ యొక్క కార్తీక సోమవారము సోమ సోమవారం వచ్చింది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది అద్భుతమైనటువంటిది కనుక ఈ కార్తీక సోమవారము అందరూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకోండి విశేషంగా వీలుంటే అభిషేకాది క్రతువులు చేసుకోండి ఎందుకు అంటే ఇది ఆఖరి సోమవారం కార్తీక మాసం మళ్ళీ వచ్చే సంవత్సరాంతం వరకు మన దగ్గరికి రాదు కనుక ఆ కార్తీక సోమవారం రోజున చాలామంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రెమెడీస్ చేస్తే బాగుంటుంది ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా మీకు ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు చేయవలసింది ఏం లేదండి మీకు వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి లేదు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగం తీసుకొని ఒక పల్లెల్లో పెట్టుకొని పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవి కలుపుకొని శివుడికి పంచామృతంతో అభిషేకాదులు నిర్వహించుకోండి దానికంటే పుణ్య ఫలితము దానికంటే గొప్పనైనటువంటి వైశిష్టము ఇంకా ఏదీ కూడా లేదు అంత విశేషమైనటువంటిది కార్తీక సోమవారం ఎందుకంటే కార్తీక సోమవారంలో కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది నిత్యము దీపారాధన చేస్తూ ఉంటారు ఇక కార్తీక మాసంలో ఏమీ చేయనటువంటి వారు కూడా ఉంటారు ఎందుకంటే కొంతమందికి నమ్మకం ఉంటుంది కొంతమందికి నమ్మకం ఉండదు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ సోమవారం చివరి సోమవారం ఉంటుంది కనుక సోమవారము కార్తీక మాసము మీరందరూ కూడా ఒకటే ఒక పని చేయండి వీలుంటే ఉపవాస దీక్ష వహించండి లేదు ఉపవాస దీక్ష మాతో కాదు అని అనుకుంటే ఉదయకాలము ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శివాలయానికి వెళ్ళి అభిషేకాదులు క్రతువులు నిర్వహించుకోండి ఏకాదశి రుద్రాభిషేకం కానీ లేదా కనీసం రుద్రాభిషేకమైన చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క కష్టములన్నీ కూడా దూరం అయిపోయేటటువంటి గొప్పనైనటువంటి అవకాశము ఈ యొక్క కార్తీక సోమవారానికి ఉండడం జరుగుతుంది అలాగే విశేషంగా కార్తీక సోమవారము చతుర్దశి యుక్త అమావాస్యతో కూడుకొని వస్తుంది అంటే అమావాస్యకు ఒక రోజు ముందు సోమ సోమవారం వచ్చింది ఈ సోమవారం అమావాస్యకు ముందు రావడం అనేటటువంటిది చాలా విశేషము సాక్షాత్తు కైలాసంలో పరమశివుడు పూజ పూజలను అందుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజుగా కూడా ఈ రోజు చాలామంది ఉపయోగించుకుంటారు కనుక మీరందరూ కూడా ఆ రోజున అభిషేకం కానీ ఉపవాస దీక్ష కానీ ఆచరించండి అదే రకంగా మీకు జీవితంలో తీరని కోరికలు ఏవైనా ఉన్నాయి అనుకోండి లేదా మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో కోరికలు అనుకుంటున్నాము ఆ కోరిక నెరవేరడం లేదు అని అనుకుంటే గనక నల్ల నువ్వులు ప్లస్ పరమాన్నము ఈ రెండూ కూడా కలిపి మీరు రావి చెట్టు దగ్గర గనక ఈ విధమైనటువంటి పరమాన్నము నల్ల నువ్వులు రెండింటినీ కలిపి రావి చెట్టు దగ్గర పెడితే అక్కడ చీమలకు అది ఆహారంగా మారుతుంది అది ఎప్పుడైతే చీమలు ఆహారంగా పూర్తిగా తినేయడం ప్రారంభమవుతుందో పూర్తయిపోతుందో అప్పుడు మీ కోరిక కూడా అతి తొందరగా శీఘ్రంగా పూర్తయిపోతుంది ఆ కోరికలు ఎలాంటివి లైక్ వివాహం కానటువంటి వారికి కానీ సంతానం లేనటువంటి వారికి కానీ ఆర్థిక పరిస్థితి బాగలేదు డబ్బుతో చాలా ఇబ్బందులు పడుతున్నాము అప్పుల ఊబిలో కూడుకుపోయాము అప్పులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారు కానివ్వండి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కానివ్వండి ఇలా మీ జీవితంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకుంటూ పరమాన్నము నల్ల నువ్వులు ఈ రెండింటినీ కూడా కలిపి మీరు రావి చెట్టు మొదట్లో వేస్తే గనక మీకు అనుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి లేదు ఇవన్నీ చేయడం లేదంటే కనీసం ఆ రోజున అభిషేకాది క్రతువులైనా నిర్వహించుకోండి తప్పకుండా మీకు సత్ ఫలితాలు కలుగుతాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి శ్రీమాత శ్రీ గురు